ఇకపోతే ఎమ్మెల్సీగా సత్తన్న శ్రవణన్న, శ్రవణన్నతో సుదీర్ఘంగా కొన్ని ఏళ్లతో నాకు అనుబంధం ఉంది. శ్రవణన్న తెలంగాణ ఉద్యమంలో తెలుగు హిందీ ఇంగ్లీష్ లో అనర్గళంగా అద్భుతంగా గొంతెత్తినటువంటి శ్రవణన్న పిహెచ్డి ఎల్ఎల్బి చేసినటువంటి విద్యావంతుడు. ఆ విద్యని తనకున్న విద్యని జాతిని జాగృతం చేయడం కోసం వినియోగించినటువంటి గొంత కష్టవనన్న. శ్రవణన్నకి ఎమ్మెల్సీ ఇవ్వడం నిజంగా సంతోషపడే విషయం. ఆ సంతోషాన్ని కూడా నేను ఆస్వాదిస్తున్నా. ఆల్ ది బెస్ట్ శ్రవణన్న. అలాగే శ్రవణన్న కూడా 2014 తర్వాత ఒక రెండు తప్పటి అడుగులు వేసాడు. ఇలాంటి విద్యావంతుడు ఎన్ని తప్పటి అడుగులు వేసినా ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. రెండు జాతీయ పార్టీలు నమ్మి కాంగ్రెస్ బీజేపీలో జాయిన్ అయితే ఈ జాతి కోసం నేను కొట్లాడినా, ఈ జాతి కోసం న్యాయం చేసుకోడు ఎవడని మరొక్కసారి పునర్పరిశీలన చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటే అది కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నమ్మి విశ్వసించి కీలకమైన సమయంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఇలా ఎమ్మెల్సీగా అంటే ఉద్యమ నాయకునికి ఒక బలవంతునికి ఆయుధం ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ దేశం. కాబట్టి ఖచ్చితంగా శ్రవణన్న, ఆల్ ది బెస్ట్ శ్రవణన్న. మీరంటే నాకు నిజంగా గౌరవం.